హాయ్ హలో దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వీటిలో తూర్పు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకోలేకపోయింది వైసీపీ తరపున పోటీ చేసిన బొప్పన భగవాన్ కుమార్ కేవలం అరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్లు సాధించుకున్నారు ఇక్కడి నుంచి మెజారిటీతో విజయం దక్కించుకున్నారు ఇక ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు యువ నాయకుడు దేవినేని అవినేష్ ఉత్సాహంగా పనిచేస్తున్నారు అయితే అధిష్టానం ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదు ఇచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి ప్రస్తుతం ప్రజల్లో బాగానే అవినాష్ కు టికెట్ ఇస్తే దాదాపు గెలిచే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా చివరి నిమిషంలో ఒత్తిళ్లకు తలొగ్గి వేరే వారికి ఇస్తే మాత్రం మరోసారి ఇక్కడ టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వస్తే గత ఎన్నికల్లో మల్లాది విష్ణు వైసీపీ తరపున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు అయితే అత్యంత స్వల్ప మెజారిటీతో అంటే కేవలం ఇరవై ఐదు ఓట్ల మెజారిటీతోనే ఈయన గెలుపు గుర్రం ఎక్కారు వచ్చే ఎన్నికల్లో ఈయనకే టికెట్ ఇస్తే ఈ దఫా ఓడిపోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది నియోజకవర్గంలో ఉండకపోవడం సమస్యలను పట్టించుకోకపోవడం ఎమ్మెల్యేకు అంతర్గత వ్యతిరేకత పెరిగేలా చేస్తుంది ముఖ్యంగా స్లమ్ ఏరియాలను అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆయన ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేసింది లేదు దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్ విజయం ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఓట్ల మెజారిటీతోనే గెలుపు గుర్రం ఎక్కారు సంపాదించుకున్న నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదనే వాదన వినిపిస్తోంది ఇప్పటికీ కొండ ప్రాంత వాసులకు పట్టాలు ఇప్పించుకోలేకపోయారు అదే సమయంలో వ్యాపారుల సమస్యలు కూడా పరిష్కరించలేదనే వాదన ఉంది జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేసుకున్న ఈయన వైస సామాజిక వర్గం సమస్యలను పరిష్కరించలేదు విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో గెలుపు గుర్రం ఎక్కుతారా అనేది కష్టమేనని అంటున్నారు పరిశీలకులు ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీ తరపున ఉమ్మడి అభ్యర్థిని కనుక నిలబెడితే వెల్లంపల్లి ఓటమిని రాసి పెట్టుకోవచ్చని అంటున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్